సోమలదొడ్డి విలేజ్ డే. సోమలదొడ్డి గ్రామంలో మూడవ వార్షికోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలియజేశారు. గర్వించదగినటువంటి అంశం ఏమనగా, దేశంలో ఎక్కడా ఎవ్వరూ జరుపుకున్నటువంటి గ్రామ జన్మదిన వార్షికోత్సవ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాము. గ్రామ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనగా, ప్రతి మనిషికి ఒక పుట్టుక ఒక జన్మదినం ఉండడం సహజమని, ప్రతి గ్రామానికి ఒక జన్మదినం ఉండాలని అనుకోవడం ఎలాంటి సందేహం లేదని మేము గ్రామ దినోత్సవం జరుపుకుంటున్నాము. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా, గ్రామం యొక్క అభివృద్ధిని ఉన్నతిని తమ తమ బాధ్యతగా గ్రామ సౌకర్యార్థం వైద్య విద్య పారిశుద్ధ్యం మొదలైన అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించుటకు ప్రతి వ్యక్తి ప్రతి యువకుడు కృషి చేయడానికి ముందుకు వచ్చి మన గ్రామాభివృద్ధి చేయవలసిందిగా గ్రామంలోని ప్రతి పౌరుడు ముందుకు రావాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోమలదొడ్డి డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి మన సోములదొడ్డి డెవలప్మెంట్ సొసైటీ తరఫున సోములదొడ్డి గ్రామ దినోత్సవ శుభాకాంక్షలు మా తరఫున మన సోములదొడ్డి గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన సోములదొడ్డి డెవలప్మెంట్ సొసైటీ తరఫున మన సోములదొడ్డి గ్రామ దినోత్సవాన్ని గత 2 సంవత్సరాల నుంచి కూడా మనము సెలబ్రేట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు కూడాను మనం సెలబ్రేట్ చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా. దీనికి ముఖ్య కారణం ఏమేనంటే, మనము ప్రతి ఒక్కరికి గ్రామ దినోత్సవం జరుపుకోవాలని కోరిక అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అది అటువంటి దాంతో మన సోములదొడ్డి డెవలప్మెంట్ సొసైటీ ఒకటి. దీనికి కారణం ఏమంటే, ప్రతి ఒక్కరు పుట్టినరోజులు ఉంటాయి, కార్మికులకు మేడే ఉంటుంది, తర్వాత అన్ని పిల్లలకైతే చిల్డ్రన్స్ డే ఉంటుంది. దానికోసమని చెప్పేసి మనము సోములదొడ్డి డెవలప్మెంట్ సొసైటీ తరఫున గ్రామ దినోత్సవం నిర్వహించడానికి ఒక డేట్ అంటే సెర్చ్ చేయడం జరిగింది. రికార్డు పని ఎక్కడ కూడా డేట్ లేదు కాబట్టి మన ఆయుష్ గుడి పైననే డేట్ ఉంది. 6వ తేదీ 3వ నెల 1949 అని ఆ డేట్ని తీసుకునేసి మనం గ్రామ దినోత్సవంగా జరపాలని చెప్పేసి 2020లో పెద్దలందరినీ కూడా అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు కాబట్టి మనం ఆ డేట్ని మనం ప్రతి సంవత్సరము గ్రామ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నాము. ఈరోజు మన గ్రామ దినోత్సవాన్ని మనం ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నాము. కాబట్టి ఈ గ్రామ దినోత్సవం సందర్భంగా సోములదొడ్డి గ్రామస్తులందరికీ కూడాను మరి ఒకసారి గ్రామ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన సొసైటీ తరఫున ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారికి, మేయర్ వసీం సలీం గారికి మన రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. సార్ ఇట్లా మా ఊరికి లైట్స్ కూడా వేయించండి అని వాళ్ళు కూడా సానుకూలం స్పందించి అది కూడా చేసే పరిస్థితి ఉంది. తర్వాత మన ఊరికి డంపింగ్ యార్డ్ లేదు, డంపింగ్ యార్డ్ కూడాను మా ఊరికి కావాలనే మనం రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. మన సెక్రటరీ గారికి, ఎంపీడీఓ గారికి వాళ్ళు కూడా తొందరలో చూసే అవకాశం ఉంది. అంటే మనము డైరెక్ట్గా మనం డబ్బులు పెట్టి చేయాల్సిన పని లేదు కానీ మరి అర్జెంట్ ద్వారా కానిపోతే మనకున్న సమస్యల్ని అవేర్నెస్ అనేది క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మన మిగతా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి మన తొమ్మిదికి వినిపిస్తున్నవి, శ్మశానము, హైవే లైట్లు, డంపింగ్ యార్డు, తర్వాత మురుగునీటి కాలువల ఆధునీకరణ, కొత్త నిర్మాణము, ప్రతి ఊరికి సీసీ రోడ్లు, తర్వాత మనకి లైబ్రరీ అనేది గవర్నమెంట్ నుంచి కూడాను రావాలి. అలా లైబ్రరీ కోసం కూడా మనం పోరాడాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఆహ్లాదం, మన పార్క్ ఓపెన్ జిమ్లు ప్రతి ఒక్క చోట ఓపెన్ జిమ్లు ఉన్నాయి కానీ మన ఊరికి ఎక్కడా లేదు. మనకి 5 సెంట్ల స్థలంలో కూడాను మంచి పార్క్ ఏర్పాటు చేసి దాంట్లో మనం ఓపెన్ జిమ్ కనిపించామంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇటువంటివన్నీ కూడా కొన్ని మా టాపింగ్ లిస్ట్లో పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా 1x1 మనం రిప్రజెంటేషన్ ద్వారా పోవడం అంతే. సో ఈ దీనికోసం మన సోములదొడ్డి డెవలప్మెంట్ సొసైటీ అనేది ఆవిర్భవించింది. దాని ప్రకారంగానే మనం పనిచేస్తున్నాము. సో ఈ కుమార్ మాట్లాడతారు. మన సోములదొడ్డి సొసైటీ దగ్గర ముందు ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయరు ప్రైజులన్నీ ఇచ్చినారు. ఈసారి కూడా ఎక్కువ మంది స్పీడ్ పోయి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని ఈసారి స్లో బైక్ రేస్ పెట్టాలని అనుకున్నాం. దానికి గిఫ్ట్లు కూడా హెల్మెట్లు ఇద్దాము అని, కానీ మనము పర్మిషన్ తీసుకోకుండా ఆలోచన చేస్తున్నాము కాబట్టి పర్మిషన్ లేకుండా ఏది ఇది రేస్ చేయకూడదని పోలీసులు మనకి తెలియజేశారు కాబట్టి సరే అని బంద్ చేస్తున్నాము. చాలా ప్రమాదం ఉంటుంది రేస్ పెట్టకూడదు అని అందుకే ఈ సంవత్సరం ప్రైజ్ లేదు, మనము పనిచేయగే అవకాశం లేదు, ఏ గేమ్స్ పెట్టుకోలేదు కాబట్టి అందుకోసము దీన్ని వదిలేయకూడదని మనం చిన్నగా కేక్ కట్ చేసుకొని ఈ సొసైటీ గురించి కొంచెం మాట్లాడి కేక్ కట్ చేసి దినోత్సవం జరుపుకుందామని అనుకున్నాం.